కలెక్టర్స్, జనరల్గా ఐఏఎస్ కావడం ఒక కళ. ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్గా పనిచేయడం అనేది మీ క్యారియర్లో ఒక పెద్ద డ్రీమ్. ఇది మ్యాక్సిమం 40-35 సంవత్సరాలు మీ లైఫ్లో, ఒక 5-3 ఏళ్ళు. నేనైతే 5-6 ఏళ్ళు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే, ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు కూడా వింటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు. డోంట్ మిస్టేక్ మీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డెలివరీ, ఐ వాంట్ టు ఎన్కరేజ్ స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అదే సమయంలో ఈ 3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల్లో మీరు చేసే పని, మీరు కలెక్టర్స్గా ఉన్నప్పుడు మీ జీవితంలో మీకు ఎప్పుడూ గుర్తుండే ఒక బెస్ట్ డేస్. ఈ విషయం ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన అందరికీ అన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఏ పని వచ్చినా మానవతా దృష్టితో మీరు ఆలోచించి పరిష్కారం చేసే అవకాశం, పరిష్కారం చేపించే అవకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్స్కి ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మీరు అనుకుంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు మీకోసం, అలాంటి కలెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్. ఇటీవల మేము ఎప్పుడూ ఎలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మీరందరూ కూడా ఈరోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. రెండవది, నేను ముందే చెప్పాను, 2014 ఆ రోజు బైఫర్కేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా 2019-24 అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు, 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే, ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పిది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం, ఇంత భూకబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడూ నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డ్ చూసినా సస్పెషన్తో చూసే పరిస్థితి వస్తూ ఉంది. అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఫస్ట్ క్యాబినెట్లోనే మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం. సర్వేలు కూడా హోల్డ్లో పెట్టాం. ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడో ఊహించినటువంటి సర్వే రాళ్ళు. దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్. భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు ఇవన్నీ అలాంటివి చేశారు. ఇంకొక పక్కన పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం, ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇది అథారిటీ. పట్టా ఇచ్చేది నేనెవ్వల, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను. కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ సంపాదించిన కష్టార్జితం, అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా మేమే మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ ఓరియంటేషన్తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సంపద సృష్టించడం, సమక్షేమాన్ని సిన్సియర్గా అమలు చేయడం, ఇవన్నీ జరగాలంటే మళ్ళా వినూత్నంగా, ఇప్పుడు డబ్బులు కూడా లేవు, నేను ఒకటే చెప్పాను, వినూత్నంగా ఆలోచించడం. నేను మురుజులాగా మీకు జ్ఞాపకం చేస్తున్నా,
ఒకప్పుడు రోడ్లకు డబ్బులు ఉండేటివి కాదు. ఆ రోజు వినూత్నమైన ఆలోచనే బీఓటి, రిఫార్మ్స్లో వచ్చినటువంటిది. అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్ళాం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం. ఇప్పుడు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ఒక నిన్న మొన్న మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెపితే ఏ సర్వీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే నష్టం వచ్చిన రోజులు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాన్ని రాష్ట్రం కేంద్రం ఇచ్చే విధానం తీసుకొచ్చారు. దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కలెక్టర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది, డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి. ఈరోజు మొన్న రోజు మీరు చూస్తే నెలకు 2,737 కోట్లు పెన్షన్లు ఇస్తున్నాం, ఏడాదికి 33,000 కోట్లు ఇస్తున్నాం, 5 ఏళ్లలో 1,64,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక పింఛన్ రూపేణ మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 2,50,000 కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్గా పరామర్శించింది లేదు. రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా, రాష్ట్రంలందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి. అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్లో పనిచేస్తుంది. అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి. జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన. ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను, ఇప్పుడు P4 మోడల్ అంటున్నాం. P4 మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. టాప్ 10% డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటమ్ 20% అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ బ్యాండ్విత్ మేనేజ్మెంట్ బ్యాండ్విత్ ఇచ్చి తద్వారా వీళ్ళు పైకి తీసుకురావాలి. ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నాం, మేమందరం కూడా చిన్నగానే పుట్టాం గ్రామాల్లో, మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం. మాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నాం. మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేకత సాధించుకున్నాం. కానీ మనతో పుట్టిన వాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం 100 రూపాయలు 200 రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ టెక్నాలజీ ఏజ్లో ఇది పెద్ద కష్టం కాదు. అందుకే ఫస్ట్ స్టెప్ 0 పావర్టీ. 12 లక్షలు 14 లక్షలు ఉన్నారు, వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం. మీ మైండ్లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి. పేదరిక నిర్మూలనకి ఏమేమి చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.